గురుగారు మళ్ళీ జగన్ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా ఉండచ్చా ఉండకపోవచ్చా హిస్టరీ రిపీట్స్ అని ఎందుకన్నారు హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు మళ్ళీ ఇంకేముంది పార్టీ అయిపోయింది టీడీపీ రాదు భూస్థాపితం చేసేసాడు జగన్ అన్నారు భూస్థాపితం అన్నారు వాళ్ళు కొడాలి నాని గారు రోజా గారు తర్వాత వల్ల వంశీ వీళ్ళంతా పేర్ని నాని వీళ్ళంతా వాళ్ళ స్టైల్లో వాళ్ళు పార్టీ అయిపోయినట్టు చెప్పారు మరి మళ్ళీ బాలు తిరిగి రాలేదా సో దేర్ ఇస్ ఎవ్రీ ఈక్వల్ ఛాన్స్ ఫర్ జగన్ అగైన్ టు కమ్ బ్యాక్ అండ్ కాంకర్ పార్ రావడానికి ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ దట్ ఈస్ ఈ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ ఎందుకనంటే జగన్ కి వ్యతిరేకమైన వాళ్ళు చెప్పొచ్చు ఏంటి రాడు 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 అని ఈ వ్యతిరేకతలు చంద్రబాబు నాయుడు ఏమన్నా చుట్టమా జగన్ ఏమన్నా చుట్టమా ఆయన ఏమన్నా పెట్టిన స్కీమ్ ఆయన క్యాన్సిల్ చేశాడా ఈయన పెట్టిన స్కీమ్ ఏమన్నా క్యాన్సిల్ చేశాడా అయ్యే ఉండవు గవర్నమెంట్ సిస్టమ్ కున్న పవర్ అది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళు పరిపాలనలో అందరు ఆఫీసర్స్ ఉన్నారు చిన్న సైజ్ అటెండర్ అటెండర్ కూడా ఆఫీసర్ అంటాం మనం అటెండర్ ఆఫీసర్ స్థాయి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వరకు ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రభుత్వ వ్యవస్థను పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు వీళ్ళు అంత చేతకాని వాళ్ళ ఈ సీఎంలు మాత్రమే చేస్తారా వెళ్ళి సీఎంలు మినిస్టర్లు మాత్రమే చేయరు వీళ్ళు లేకపోతే అసలైనటువంటి వాళ్ళు వీళ్ళ పరిపాలన మార్చేవాళ్ళు వీళ్ళు కావాలనుకున్న చేయగలిగేటటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క దయా భిక్షల మీద ప్రజల జీవితం ఆధారపడి ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీ భిక్ష మీద ఉంటుంది అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని జగన్ గారు వ్యతిరేకం చేసుకున్నారు స్ట్రిక్ట్ గా ఉండమంటే వ్యతిరేకం అవుతారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం చేసుకున్నారు మళ్ళీ వాళ్లే మళ్ళీ ఆ పార్టీ కాకుండా ఈ పార్టీని గెలిపిస్తారు ఈ పార్టీని కాకుండా ఆ పార్టీని గెలిపిస్తారు ఇదంతా ఒక ప్రవాహం కాబట్టి కరుడు గట్టినటువంటి తీవ్రవాదం లాగా కరుడు కట్టినటువంటి అభిమానులు మేము రడ్డం మేము చౌదరి ఇవన్నీ నడవావు ఎందుకనంటే అందరు ఓట్లేస్తేనే వస్తాయి అలా చిత్రీకరించారు చౌదరీస్ అంతా తెలుగుదేశానికి వేస్తారని చౌదరీస్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆయనకి జగన్ వేసిన వేస్తేనే గెలిచాడు ఎన్టీఆర్ అలాగే ఆ రెడ్డిస్ వచ్చి చంద్రబాబు నాయుడు కేసిన వాళ్ళు ఉన్నారు సో ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ ఇది ఏ పొలిటీషియనే ఎక్సెప్షనల్ కాదు దీన్ని పెంచి పోషిస్తూనే ఉంటారు ఆయన చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఎవరైనా సరే ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ పోయినప్పుడు మాత్రమే మనకు ఆ చక్కటి ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు లోక్ ప్రకాష్ జయప్రకాశ్ నారాయణ చెప్తున్నారు ఆయన ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ మరి ఎందుకు గెలవట్లేదు ప్రజలు మంచి చెప్పే వాళ్ళని గెలవనివ్వరు చదువుకున్న వాళ్ళని గెలవనివ్వరు కాబట్టి అయినా వాళ్ళ డ్యూటీలు మానేస్తున్నారా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలా కాబట్టి అగైన్ జగన్ అధికారంలో రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయన కృషి పెట్టి ఈసారి ఆయన ఆయన పాలసీస్ ను మార్చుకోవాలా అహంకారి అహంకారి అంటున్నారు మార్చుకోవాలి మరి జనాలు పనున్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు అయితే ఇమీడియట్ అపాయింట్మెంట్ ఇస్తాడు జగన్ పనున్నా పని లేకపోయినా టూ అవర్స్ వెయిట్ చెప్పిస్తాడు అంటున్నారు మార్చుకోవాలా రోడ్లే ఇయట్లేదు అంటున్నారు ఈసారి రోడ్లే అలా జనాలకు డబ్బులు ఇవ్వకూడదు అసలు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నావా ఇవి ఇవన్నీ చేసేస్తారండి సంక్షేమ పథకాలు చేసేస్తారండి డబ్బెక్కడది డబ్బు ఎక్కడ ఏదో కొద్దిగా ఆయన కూడా వ్యతిరేకం చేసుకోకూడదు కాబట్టి చేసుకోవాలంటారు అసలు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుని చూస్తున్నారా చేయట్లేదా చేయరు చేసిన రోజున బాగుపడుతుంది లండన్ లండన్లో అక్కడ ఉన్నట్టు ఏ ఫారిన్ కంట్రీస్ కంట్రీస్లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి అంటే డబ్బులు ఇస్తున్నారు నాయకుడు డబ్బులు ఇస్తున్నాడు రెండు వేలు ఐదు వేలు మూడు వేలు దానికి ప్రజలు ఓట్లు వేస్తున్నారు టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నిజాయితీ వాళ్ళని వదిలేసాయి వాళ్ళు వ్యాపారం లాగా పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు వేస్తున్నారు వీళ్ళకి ఎక్కడ అధికారం ఉంది వాళ్ళు సీఎం అవ్వాలా వీళ్ళ మినిస్టర్స్ అవ్వాలని లేనే లేదు ప్రజలకు అడిగే అధికారము లేదు అలాగే ప్రజలు నిర్లక్ష్యం చేసిన రోజున దింపేస్తారు ప్రజలే పాలకులు అని చూపించారు రెండు ఎలక్షన్ల తెలంగాణలో కూడా చూపించారు ఇక్కడ ఏపీలో కాబట్టి నాయకులు ఏమనుకోవాలంటే విఆర్ స్లేవ్స్ అనే భావంతో వర్క్ చేయాలి అంతేగాని మా తాతలు సంపాదించిన ఎస్టేట్ ఇది ఆంధ్రప్రదేశ్ మా తాతలు సంపాదించిన ఎస్టేట్ ఇది తెలంగాణ అనుకున్న రోజున ప్రభుత్వాలు కూలిపోతాయి ప్రజలు పాలకులు అవుతారు కాబట్టి ఎప్పుడు ప్రజలదే ఫైనల్ నిర్ణయం